మీరు ఏం చెప్పారండి? మీరు నిజంగా వకీల్ సాబ్ చూసారా? అయ్యో బాబాయ్ అంత మాట నిజండి, నేను వకీల్ సాబ్ చూసాను. నిజంగా అండి వకీల్ సాబ్ చూసాను, పక్క మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ చూసాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాట్యులేషన్స్, సూపర్ సక్సెస్. థాంక్స్ అ లాట్. మీరు చూస్తేనేమో ఎంత సింపుల్గా కామ్గా ఉన్నారు, మీ రోల్ ఏమో సినిమాలో వచ్చేసి అంత పవర్ఫుల్ ఆఫీసర్, చాలా రూడ్గా. ఇప్పుడు చూస్తే అసలు అలా లేరండి మీరు. నేను రూడ్గా అంటే సినిమా కాబట్టి అలా చేశారండి, నేను రూడ్ కాదు, నేను చాలా సాఫ్ట్. మరి కొంచెమైనా కష్టమైంది అలా చేయడం? కష్టమే, కొంచెం కాదు చాలా కష్టం. బేసికల్లీ అందులో నాలాంటి అమ్మాయికి ఇంకా కష్టం, ఎందుకంటే నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. సో నేను నవ్వుని కంట్రోల్ చేసుకొని అంత రూడ్గా చేయాలి అంటే కొంచెం కష్టపడ్డాను, బాగా కనిపిస్తుంది. మరి అది స్పెషల్లీ మీరు నివేదిత గారిని వాళ్ళంతా రౌడ్గా తీసుకురావడం అన్నది చూస్తుంటే మాకే బా అని అనిపించింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు? కొంచెం కష్టమైన విషయం. బేసిక్ ఏంటంటే అమ్మాయిని, పైగా ఆ పిల్ల చక్కగా క్యూట్గా ఉంటారు, క్యూట్గా బాగుంటారు, చాలా క్యూట్గా ఉంటారు ఆవిడ. సో ఆవిడని పట్టుకొని లాగేయడం అంటే కొంచెం కష్టమే. కష్టం. మరి ఆ టైంలో అప్పటికి టేక్స్ అయినాయి. సార్ అమ్మా నువ్వు పర్వాలేదమ్మా లాగే, ఏమన్నారు